హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వచ్చిన దా టైమ్స్ అనేటటువంటి ఛానల్. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అందించడం జరుగుతుంది దీని ద్వారా. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి వీడియో టాపిక్లో వచ్చేసి మనం తీసుకున్నట్లయితే సచివాలయ ఉద్యోగాలు లేకుంటే గ్రామ వార్డు ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెటీరియల్ ఇందులో అందించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా జనరల్ స్టడీస్ విభాగంలో వచ్చేసి చరిత్ర అంటే హిస్టరీ అనేది కంపల్సరీగా ఉంది. కాబట్టి ఇందులో నుంచి నాకు సాధ్యమైనంత వరకు హిస్టరీని మరియు పాలిటీ అందించడానికి నాకు అనుకూలంగా ఉంది. కాబట్టి వీటిపైన వీడియో టాపిక్స్ అందించడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ వచ్చే వరకు. కాబట్టి ఎవరికైనా కావాల్సిన వారు ఉంటే వారికి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో టాపిక్లో మనము ఆధునిక భారతదేశ చరిత్రలో యూరోపియన్లు అంటే మన దేశానికి వచ్చినటువంటి యూరోపియన్లు ఎవరెవరు వచ్చారు అనేటటువంటి వాటి విషయాల గురించి ఈ టాపిక్లో తెలుసుకోవడం జరుగుతుంది. మొదటగా మనం తీసుకున్నట్లయితే యూరోపియన్లు ప్రధానంగా వాణిజ్యానికి ఉపయోగించే మార్గాలు అంటే అసలు యూరోపియన్లు ఏ విధంగా వస్తున్నారో మన దేశానికి అంటే ఇక చూసుకున్నట్లయితే యూరోప్ మరియు కాన్స్టాంటినోపుల్లో మరియు మధ్య ఆసియా నుంచి భారత్కు అంటే ఈ మార్గాల గుండా యూరోప్ కంట్రీస్ నుంచి అంటే ఆ దేశాల నుంచి వాణిజ్యం కోసము రావడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇంకో మార్గం తీసుకున్నట్లయితే యూరోప్ మధ్యధరా సముద్రం పశ్చిమాసియా మధ్య ఆసియాన్ మరియు భారత్ ఈ మార్గాలు అన్నమాట. ఇక మూడవది తీసుకుంటే యూరోప్ మధ్యధరా సముద్రం ఆఫ్రికా ఎర్ర సముద్రం పశ్చిమాసియా మధ్య ఆసియా అదేవిధంగా భారత్కు రావడం జరిగిందన్నమాట. అంటే ఈ మార్గాల ద్వారా వాణిజ్యం చేసుకుంటూ వారు రావడం జరిగింది మన దేశానికి. ఇంకా రెండో పాయింట్ మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు సిల్క్ మొదలగు వాటి కోసం మన దేశంతో వాణిజ్యం చేసేటటువంటి వారు అంటే సుగంధ ద్రవ్యాలకు పేరు పొందినటువంటి దేశం మనది. అదేవిధంగా సిల్క్ ఉత్పత్తిలో కూడా మనం ముందున్నాం. కాబట్టి వీటి కోసం వారు మనతో వాణిజ్యం చేసేటటువంటి వారు యూరోపియన్లు. ఇక నాలుగో పాయింట్ మనం తీసుకున్నట్లయితే యూరోపియన్లు తూర్పు దేశాల్లో వాణిజ్యం చేయకూడదని 1453లో రెండవ మహమ్మద్ అంటే ఇతను టర్కీ రాజు అనమాట, ఆంక్షలు అనేటటువంటివి విధించడం జరిగిందనమాట. అంటే తూర్పు దేశాల్లో వాణిజ్యం చేయకూడదు మీరు అనేటటువంటి ఆంక్షను ఈ రెండో మహమ్మద్ టర్కీ రాజు ఆంక్షలు విధించారనమాట. కాబట్టి ఇక అక్కడ ఆంక్షలు విధిస్తే వారు వేరొక మార్గాన్ని ఎంచుకోవాలి కదా మన భారతదేశంతో అదేవిధంగా తూర్పు దేశాల్లో వాణిజ్యం చేయడానికి. కాబట్టి ఆ మార్గాలను కనుగొన్నటువంటి ముఖ్యులు మనం తీసుకున్నట్లయితే హెన్రీ, ఇతను పోర్చుగల్ రాజు, ఇతని బిరుదు హెన్రీ ద నేవిగేటర్ అనమాట. ఇతను జిబ్రాల్టర్ జలసంధి నుండి మొరాకో చేరుకున్న తర్వాత స్పెయిన్ అనేటటువంటి దాన్ని చేరుకున్నారనమాట హెన్రీ అనేటటువంటి అతను. ఇక బి అంటే ఇంకో అతన్ని తీసుకున్నట్లయితే బార్తిలోమియు డయూజ్, ఇతను ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకొని అక్కడ అననుకూల వాతావరణం వల్ల అంటే తుఫానులు ఎక్కువగా రావడం వల్ల ప్రయాణం చేయలేక ఈ ప్రాంతాన్ని తుఫానుల అగాధం అని అన్నాడనమాట. అలాగే దీన్ని రెండో జాన్, దీనికి కేప్ ఆఫ్ గుడ్ హాప్ అని పేరు పెట్టడం జరిగింది. కేప్ ఆఫ్ గుడ్ హాప్ అని దేన్ని అంటారంటే ఈ ఆఫ్రికాలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతాన్ని అనమాట. కేప్ ఆఫ్ గుడ్ ఆఫ్ అని పేరు పెట్టడం జరిగింది. ఇక అదేవిధంగా మనం నెక్స్ట్ సి తీసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
కొలంబస్. ఈయన అట్లాంటిక్ మహాసముద్రంలో దిశ మారి కరేబియన్ దీవులకు చేరుకొని దీనికి వెస్టిండీస్ అని పేరు పెట్టాడనమాట. కొలంబస్ దీనికి వెస్టిండీస్ అని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాస్కోడిగామా, ఇతను కూడా పోర్చుగల్ రాజు యొక్క ఇమ్మాన్యుయల్ కోరిక మేరకు, అంటే అతని కోరిక మేరకు భారతదేశంలో వర్తకం కోసం సముద్ర మార్గాన్ని కనుగొనేందుకు పోర్చుగల్ రాజధాని లిప్సన్ నుండి కేప్ ఆఫ్ గుడ్ హోప్కు చేరుకున్నాడు అనమాట. అక్కడి నుండి 1498 మే 17 కాలికాట్, దీన్నే కోజికోట్ అంటున్నాం, కు చేరుకున్నాడు అనమాట. మే 17వ తేదీన వాస్కోడి గామా అనమాట. ఈ విధంగా వారు ఒక్కొక్కరు ఒక్కో విధానంలో, అంటే ఒక్కొక్క మార్గంలో మన భారతదేశానికి రావడం జరిగిందనమాట. అదేవిధంగా ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైన పాయింట్లే ఇస్తున్నాను ఫ్రెండ్స్. అన్ని పాయింట్లు ఇవ్వడానికి ఈ వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది కాబట్టి ముఖ్యమైన పాయింట్లు వాటితో పాటు మీ మెటీరియల్కు అనుగుణంగా ఈ పాయింట్లను జోడించుకుంటే చాలా యూజ్ఫుల్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక 6వ పాయింట్ తీసుకుంటే వాస్కోడిగామా 1498 మే 17 కాలికాటకు చేరుకున్నాడని చెప్పాం కదా ఫ్రెండ్స్. అదేవిధంగా రెండవసారి వచ్చేసి వాస్కోడిగామా 1502 అక్టోబర్ 30 భారతదేశంకు వచ్చారనమాట. ఆ తర్వాత, అంటే వాస్కోడిగామా తర్వాత కాబ్రల్ మన దేశానికి రావడం జరిగిందనమాట. ఈయన బ్రెజిల్ను కనుగొన్నారనమాట. ఇక అదేవిధంగా మనం తీసుకుంటే నెక్స్ట్ భారతదేశంలో పోర్చుగీస్ వారి ప్రభావం ఏ విధంగా ఉందని తీసుకున్నట్లయితే వీరి యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి భారత్లో గోవా అనమాట. అదేవిధంగా పోర్చుగీస్ వారి మొదటి గవర్నర్ ఎవరంటే ఫ్రాన్సిస్ డి అల్మిడా. ఈయన బ్లూ వాటర్ పాలసీ, అంటే నీళ్ళనీటి విధానం ప్రవేశపెట్టారనమాట. అంటే దీని అర్థం ఏమంటే దీని ద్వారా సముద్ర వాణిజ్యంపై మాత్రమే తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించడం, అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి విషయాలలో జోక్యం కల్పించుకోకున్నట్లా, అదేవిధంగా కేవలం అక్కడ సముద్రంపై మాత్రమే వారికి పట్టు ఉండే విధంగా ఈ పద్ధతి ద్వారా నీటి విధానం దాన్ని ప్రవేశపెట్టారనమాట. ఇక నెక్స్ట్ ఆ తర్వాత వచ్చినటువంటి ఆల్బక్వెర్క్ నీటి విధానాన్ని రద్దు చేశారనమాట. నీటి విధానం అంటే అక్కడ ఆ విధానం రద్దు చేశారంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఆస్కారం అనేది ఏర్పడిందనమాట. ఇతను భారతదేశంను ఆక్రమించుకోవడానికి 1510 గోవాను బీజాపూర్ నుండి ఆక్రమించినాడు అనమాట. ఆ తర్వాత 1530 వచ్చిన గవర్నర్ నినా డకున్హా పోర్చుగీస్ వారి ప్రధాన కేంద్రం కొచ్చి నుండి గోవాకు మార్చడం జరిగిందనమాట. అంటే 1530 వచ్చినటువంటి గవర్నరు పోర్చుగీస్ యొక్క ప్రధాన కేంద్రం అప్పుడు కొచ్చిలో ఉండేదనమాట. కొచ్చి నుండి గోవాకు ఈయన నినాడా కున్హా మార్చడం జరిగిందనమాట. ఇక 1534 గుజరాత్ నుండి బస్పెయిన్ను ఆక్రమణ అనేది చేయడం జరిగిందనమాట. ఇంకా 9వ పాయింట్ మనం తీసుకున్నట్లయితే గుజరాత్కు చెందిన బహదూర్ షాకు కున్హాకు మధ్య డయ్యూ ఆధీనానికి సంబంధించిన వివాదం అనేది ఏర్పడిందనమాట. దీనివల్ల బహదూర్ షాను చంపడం జరిగిందనమాట. అంటే ఈ పోర్చుగీస్ వారు మన భారతదేశంలోకి ఎంటర్ అయి మన భూభాగాన్ని ఆక్రమించడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్, బ్రిగాంజాకు మరియు బ్రిటిష్ యువరాజు 2వ చార్లెస్కు మధ్య వివాహం అనేది జరిగిందనమాట. ఈ యువరాజుకు పోర్చుగీస్ వారు సెయింట్ డేవిడ్ లేదా బాంబేను కట్నంగా ఇవ్వడం అనేది జరిగింది. అంటే వీరు పోర్చుగీస్ వారు బ్రిటిష్ యువరాజు మరియు పోర్చుగీస్ యువరానికి మధ్య వివాహం జరపడం వల్ల బ్రిటిష్ వారు మన దేశంలోకి ఎంటర్ అయ్యారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే బాంబేను కట్నంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇక భారతదేశంలో
బ్రిటిష్ వారి రాక గురించి మనం తెలుసుకున్నట్లయితే, బ్రిటిష్ వారి ప్రధాన కేంద్రం వచ్చేసి కలకత్తా, దీన్ని ఫోర్ట్ విలియమ్స్ అని కూడా అంటారన్నమాట. ఇక వీరు 1599లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని మర్చెంట్ అడ్వెంచర్స్ గ్రూప్ సంస్థ స్థాపించిందనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీని ఎవరు స్థాపించారంటే, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మర్చెంట్ అడ్వెంచర్స్ గ్రూప్ సంస్థ అనేది స్థాపించిందనమాట. కానీ ఈ కంపెనీని బ్రిటిష్ రాణి 1వ ఎలిజబెత్ 1600 డిసెంబర్ 31 తన అంగీకారాన్ని తెలిపింది. తర్వాత వీరి నౌక హెక్టార్ సూరత్కు చేరిందనమాట. సూరత్లో స్థావరం కోసం అంటే భారతదేశంలో అడుగు పెట్టారనమాట. అడుగు పెట్టిన తర్వాత వారు సూరత్లో స్థావరం కోసం 1608 కంపెనీ రాయబారిగా హకీన్స్ జహంగీర్తో అనుమతి పొందినారనమాట. అనుమతి పొంది ఆ తర్వాత మరలా 1615 జహంగీర్తో బ్రిటిష్ రాజు 1వ జేమ్స్ యొక్క రాయబారి థామస్ రోనూతో భారతదేశంలో ఎక్కడైనా వాణిజ్యం చేసుకోవడానికి అనుమతి పొందారనమాట. ఫస్ట్ సూరత్లో వ్యాపారం కోసము లాంటి స్థావరం కోసము అంగీకారం అడిగితే, మరి 1615 జహంగీర్తో మేము భారతదేశంలో ఎక్కడైనా వాణిజ్యం చేసుకోవడానికి అనుమతి పొందడం జరిగిందనమాట. ఇక 6వ తీసుకుంటే మన పాయింట్, 1639 చంద్రగిరి పాలకుడు 3వ వెంకటపతి రాయలు బ్రిటిష్ అధికారి అయినటువంటి ఫ్రాన్సిస్ డేకు, అంటే బ్రిటిష్ అధికారికి అయినటువంటి ఫ్రాన్సిస్ డేకు మద్రాసు పట్టణాన్ని కానుకగా ఇచ్చారనమాట. ఇక్కడ మద్రాసులో ఉన్నటువంటి కోటను మనం ఏమని చెప్పచ్చు అంటే సెయింట్ జార్జ్ కోట అని చెప్పచ్చు అనమాట. ఇక 7వది తీసుకుంటే 1668 సెయింట్ డేవిడ్ లేదా బాంబేను 2వ చార్లెస్ ఈస్ట్ ఇండియా కంపెనీకి శాశ్వత లీజుకు ఇచ్చినాడనమాట. శాశ్వతంగా లీజుకి ఇచ్చేసారు ఈస్ట్ ఇండియా కంపెనీకి, అంటే వీరి యొక్క స్థావరాలు పెరుగుతూ వచ్చాయన్నమాట. ఇక అదేవిధంగా కలకత్తాలో నిర్మించినటువంటి కోట ఫోర్ట్ విలియమ్స్, అంటే కలకత్తా అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే కాలికతా, సూతనాటి, గోవిందాపూర్, వీటిని కలకత్తా అని చెప్పుకోవచ్చు అనమాట. దీనిని కూడా కంపెనీ వారికి ఇచ్చేయడం జరిగిందనమాట. అంటే అన్ని కంపెనీ ఆధీనంలో నడవడం సాగారనమాట. ఇక 1717 మొఘల్ చక్రవర్తి అయినటువంటి షియార్కు వైద్యము చేసినందుకు ఈయన బంగారు ఫర్మాన్ లేదా ప్రీ దస్తక్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక 10వ పాయింట్ తీసుకుంటే దీని ప్రకారం కంపెనీ వారి అంటే ప్రీ దస్తక్కు లేకుంటే బంగారు ఫర్మాన్ అంటే ఏమంటే మనం చెప్పుకోవచ్చు అంటే కంపెనీ వారు 3000 చెల్లించి బెంగాల్, దక్కను, గుజరాత్లలో సుంకం చెల్లించకుండా వాణిజ్యం చేసుకోవచ్చు. దీనినే మ్యాగ్నా కార్టా ఆఫ్ ది కంపెనీ అని అంటారనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకుని మాగ్నా కార్టా ఆఫ్ ది కంపెనీ అని దేన్ని అంటారంటే, ఈస్ట్ ఇండియా కంపెనీకి మొఘల్ చక్రవర్తి అయినటువంటి షారుఖ్ షిరియా ఇచ్చినటువంటి బంగారు ఫర్మాన్ లేదా ఫ్రీ దస్తక్, దీని ప్రకారం 3000 చెల్లించి బెంగాల్, దక్కను, గుజరాత్ ప్రాంతాల్లో సుంకం లేకుండా అంటే పన్నులు లేకుండా వర్తకం అనేది చేసుకోవచ్చు అని చెప్పారనమాట. అంటే ఇది కంపెనీకి చాలా ఉపయోగపడేటటువంటి అంశం అనమాట. అదేవిధంగా మనం బ్రిటిష్ వారి స్థావరాలు మనం తీసుకున్నట్లయితే సూరత్ 1608, అదేవిధంగా మచిలీపట్నం 1611, 3 పులికాట్ 1621, అదేవిధంగా 4వది బాలాసోర్ 1633, 5వది తీసుకుంటే మద్రాస్ 1639-40 ఈ మధ్యలో, అదేవిధంగా హుగ్లీ 1651, అదేవిధంగా సూతనాటి 1691. ఇక్కడ ఉన్నటువంటివి ముఖ్య స్థావరాలు. ఇక భారతదేశంలో ఉన్నటువంటి మరొక యూరోపియన్లు ఎవరంటే డచ్ వారు. వీరి యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి మొట్టమొదటిది వచ్చేసి పులికాట్, ఆ తర్వాత నాగపట్టణం,
వీరు 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ విఓసిని స్థాపించారన్నమాట. ఇక మూడవది తీసుకుంటే వీరి స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మచిలీపట్నం 1605లో, రెండవది పులికాట్ 1610, మూడవది సూరత్ 1616. ఇక నాలుగవది కర్తేకల్ 1645 సంవత్సరం. అదేవిధంగా ఐదవది చిన్సూరా 1653. ఆరవది వచ్చేసి కోచి 1653. ఇక ఏడవది నాగపట్నం 1658 సంవత్సరంలో. అదేవిధంగా డచ్ వారిని 1759లో, అంటే వీరు ఎక్కువగా ప్రాబల్యంలోకి రాకపోవడానికి కారణం ఏమంటే, డచ్ వారిని 1759లో బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ బేదరా లేదా చిన్సూరా యుద్ధంలో ఓడించారనమాట. దీని తర్వాత డచ్ వారు భారతదేశంను వదిలి వెళ్ళిపోయారనమాట. అంటే డచ్ వారిని వెళ్ళగొట్టినటువంటి బ్రిటిష్ గవర్నర్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్. ఏ యుద్ధంలో అంటే బేదరా లేదా చిన్సూరా యుద్ధంలో. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ ఉన్నటువంటి యూరోపియన్లో మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో డేనిష్ లేదా డెన్మార్క్ వారు. వీరి ప్రధాన కేంద్రం వచ్చేసి సేరంపూర్ వీరి ప్రధాన కేంద్రం. అదేవిధంగా రెండవ పాయింట్ మనం తీసుకున్నట్లయితే వీరు 1616లో డెన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారన్నమాట. వీరు ముఖ్యంగా క్రైస్తవ మిషనరీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవారు మరియు చైనాతో వాణిజ్యం అనేది చేసేటటువంటి వారు. వీరి ఇంకొక స్థావరం ట్రాంకోబార్, ఇది తమిళనాడులో ఉందన్నమాట. ఇక ఐదవది అంశం మనం తీసుకున్నట్లయితే బ్రిటిష్ గవర్నర్ జనరల్ 1వ హర్థింజ్ డెన్స్ స్థావరాలను 120 లక్షల రూపాయలకు కొన్నారనమాట. దీంతో వారు భారతదేశం వదిలి వెళ్ళారనమాట. అంటే బ్రిటిష్ వారే ఉన్న స్థావరాలని, అంటే వీరి యొక్క స్థావరాలని అమ్మి, అంటే వీరికి 120 లక్షలకు అమ్మి భారతదేశంని వదిలి వెళ్ళారనమాట. ఇక అదేవిధంగా మనము నెక్స్ట్ ఉన్నటువంటి యూరోపియన్లు మనం తీసుకుంటే భారతదేశంలో ఫ్రెంచ్ వారు. వీరు మన దేశంకు, అంటే వీరి ప్రధాన కేంద్రం వచ్చేసి పాండిచ్చేరి అంటే పాండిచ్చేరి, కర్తేకల్, యానం, మహే, ఈ నాలుగు ప్రాంతాలని పాండిచ్చేరి అంటారన్నమాట. అంటే అదేవిధంగా 1664లో ఫ్రెంచ్ రాజు అయినటువంటి 14వ లూయి యొక్క ప్రధానమంత్రి కోల్బర్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించినారన్నమాట. దీని అసలు పేరు కంపెగెనిల్ డెస్ ఇండీస్ ఓరియంటాల్స్ అంటారన్నమాట. ఇక అదేవిధంగా మూడవది తీసుకుంటే మనం ఫ్రెంచ్ మొట్టమొదటి గవర్నర్ అయినటువంటి ఫ్రాంకోయిస్ మార్టిన్కు వాలికొండపురమును ఆర్కాట్ ప్రభు అయినటువంటి షేర్ ఖాన్ లోడి ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెంచ్ మొట్టమొదటి గవర్నర్ ఎవరంటే ఫ్రాంకోయిస్ మార్టిన్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఫ్రెండ్స్. అదేవిధంగా వాలికొండపురంను పాండిచ్చేరిగా అభివృద్ధి చేయడం జరిగింది ఫ్రెంచ్ వారు. పాండిచ్చేరిని మొదట పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ డెన్స్ వారు కూడా స్థావరాలు నిర్మించారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పాలకులచే తరిమివేయబడ్డారనమాట. ఇంక నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే ఆ తర్వాత వారు, అంటే వీరందరూ వెళ్ళిన తర్వాత అక్కడ శాశ్వత స్థానం ఎవరు ఏర్పరచుకోవడం జరిగిందంటే ఫ్రెంచ్ వారు ఏర్పరచుకున్నారనమాట. ఇక 1760లో ఫ్రెంచ్ జనరల్ కౌంట్ డి లాలీ మరియు బ్రిటిష్ జనరల్ ఐర్కూట్ మధ్య జరిగినటువంటి 1000వ యుద్ధంలో ఫ్రెంచ్ వారు ఓడిపోయి భారతదేశంపై పట్టును పూర్తిగా కోల్పోయినారు. ఫ్రెంచ్ వారు భారతదేశంపై ఈ యుద్ధంలో 1000వ యుద్ధంలో బ్రిటిష్ వారికి ఆంగ్లేయులకు, అంటే బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి యుద్ధం జరిగి అందులో ఫ్రెంచ్ వారు ఓడిపోయి భారతదేశంపై పట్టును పూర్తిగా కోల్పోయి ఒక్క పాండిచ్చేరికే పరిమితం అయినారన్నమాట. ఇది ముఖ్యమైనటువంటి అంశం ఫ్రెండ్స్. అదేవిధంగా నవాబు అనేటటువంటి బిరుదును మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నుండి పొందినటువంటి మొట్టమొదటి యూరోపియన్ ఎవరంటే డ్యూమాస్. ఇది ఈనాటి వీడియో టాపిక్ ఫ్రెండ్స్. అంటే ఈ టాపిక్లో కంక్లూజన్ ఏమంటే, మన భారతదేశానికి వచ్చేటటువంటి యూరోపియన్లు ఎవరు,
అదేవిధంగా వారు ఏ మార్గాలను అనుసరించి వచ్చారు, ఎవరెవరు ఏ ఏ ప్రాంతాలని స్థావరాలుగా చేసుకున్నారు, ఏ ఏ రాజులు అంటే వారు ఉన్నటువంటి ఎక్కడ వర్తకాల కోసం ఎవరిని అడగడం జరిగింది, లాంటి ముఖ్యమైనటువంటి పాయింట్లే ఇందులో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా అవసరమైనటువంటి వారికి షేర్ చేయండి. మీ విలువైనటువంటి కామెంట్లు అందించడం ద్వారా రాబోయే నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ అందిస్తే బాగుంటుందో మీ సలహాలు ఇచ్చినట్లయితే దానికి అనుగుణంగా నేను వీడియో చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.